ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు వివేక్ ఎంపీ గారు, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అన్న ఐటల్ రాజేందర్ గారు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దేవిప్రసాద్ గారు, కారం రవీందర్ రెడ్డి గారు, అశోక్ యాదవ్ గారు, వివిధ సంఘాల నాయకులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఈ సమావేశానికి వచ్చిన వారందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, నిజంగా మనం ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ప్లే చేసిన రోల్ అంతా ఇంత కాదు, ఇప్పుడు వచ్చిన డ్రాఫ్ట్ మిల్లులో ఉన్న లొసుగుల మీద మాత్రం ఖచ్చితంగా మనం వాటిని అమెండ్మెంట్ కోసం పొట్లాడాల్సిన అవసరం ఉంది. పెద్దలకు వివేక్ గారికి మనం ఇంతకుముందు కలిసి కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మనం జీవోఎంకి ఇచ్చిన రికమెండేషన్లు, ఇప్పుడు వచ్చిన డ్రాఫ్ట్ బిల్లు మెయిన్ క్లాజులు రెండు ఉన్నాయి. ఏపీఆర్సీ కామన్ ఒక 6 నెలల వరకు అని అన్నారు, పీపీఏలు కంక్లూడ్ అయిన పీపీఏలు కంటిన్యూ అవుతాయి అని అన్నారు. యాక్చువల్లీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏవైతే ఇంతకుముందు కంక్లూడ్ అయినాయో అవి ఇంతవరకు ఏపీఆర్సీ ఆథరైజ్ చేసిన పీపీఏలు కావు. అవి ఏపీఆర్సీ ఆథరైజ్ చేయనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకెందుకు ఆ పీపీఏలు ఉంచుకోవాలా? అలాంటి పీపీఏలు ఉంచుకోవటం వల్ల మనం ఇక్కడ ఏదైతే 2 రూపాయలకు 3 రూపాయలకు యూనిట్ తయారు చేసే తెలంగాణ ప్రాంతంలో 8 రూపాయలు కానీ 6 రూపాయలు కానీ అక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ మనం హైదరాబాద్కి ఎందుకు ఇవ్వాలి? ఆ 2 క్లాజులు మాత్రం ఖచ్చితంగా తీసేయాల్సిందే. పవర్ అలొకేషన్లో తెలంగాణ రీజియన్కి 46%, ఆంధ్ర రీజియన్కి ఈ అలొకేషన్ సిపిడిసీలు కానీ ఎన్పిడిసీలు కానీ అలొకేషన్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ తీసేసి ఇవ్వాల్సిన అలొకేషన్ అవసరం ఉంది. ఇంతకుముందు ట్రాన్స్కో మేనేజ్మెంట్ మనకు చాలాసార్లు అట్లా వచ్చింది కూడా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఫర్ 10 ఇయర్స్ అన్నారు. హైదరాబాద్ డిమాండే తెలంగాణ డిమాండ్లో 20% ఉంటుంది. ఆ 20% డిమాండ్ ఇవ్వటం వల్ల అగైన్ మన రైతులకు 7 గంటల కరెంట్నే మనం ఇవ్వాల్సి వచ్చే అవసరం ఉంటుంది. అంటే మనం ఏమన్నాం, తెలంగాణ ఏర్పడ్డాక ఆత్మహత్యలు లేని తెలంగాణ ఇస్తామని చెప్పి మనం ఇప్పుడు ముందుకు వచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా రైతులకు కనీసం 24 గంటలు ఇవ్వకుండా 10 గంటల నుంచి 12 గంటలైనా ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు, హైదరాబాద్తో కూడిన డిమాండ్ని తీసేసి తెలంగాణకు అలొకేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ 10 గంటలు కానీ 12 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతాం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనలొకేటెడ్ పవర్ మీద వాళ్ళు క్లియర్గా ఏం చెప్పలే. ఓన్లీ జెన్కో తరపున కానీ ఎన్టీపీసీ తరపున మాత్రమే చేస్తామని చెప్పిండ్రు.